రైల్వేలో ఉద్యోగాలు పూర్తి వివరాలు ఈ వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకుండా ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్ల పరిధిలో లెవెల్ 1 పోస్టుల భర్తీకి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఖాళీల సంఖ్య 103,769. పోస్టు అసిస్టెంట్, హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్. దక్షిణ మధ్య రైల్వేలో ఖాళీ వివరాలు: అసిస్టెంట్ వర్క్షాప్ 624, అసిస్టెంట్ బిడ్జ్ 163, అసిస్టెంట్ C&W 305, స్పోర్ట్స్ అసిస్టెంట్ డిపో 105, డిజిటల్ అసిస్టెంట్ లోకోషెడ్ 229, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ లోకోషెడ్ 109, అసిస్టెంట్ పాయింట్ మ్యాన్ 1949, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ 333, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ 176, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ 85, అసిస్టెంట్ టిఆర్డి 405, అసిస్టెంట్ వర్క్ 63, హాస్పిటల్ అసిస్టెంట్ 37, గ్రేడ్ 4, ట్రాక్ మెయింటెనర్ 4753. ఇక అర్హతల విషయానికి వస్తే, 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఎన్సీవీటీ లేదా ఎస్వీటీ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి ఐఐటి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయోపరిమితికి వస్తే 18 నుండి 33 వయస్సు అనేది నిండి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్సి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానం వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 10 ప్రశ్నలు, కాలవ్యవధి 1.5 గంటల. పరీక్షల్లో జనరల్ సైన్స్, మ్యాథ్స్ మొత్తం అన్ని విధాలుగా కూడా ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.